డబల్ బెడ్రూమ్ ఇండ్ల అంశాన్ని బీజేపీ టేకప్ చేస్తుంది కేంద్రం నిధులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని సకాలంలో వాడుకోలేదని ప్రజలకు హామీ ఇచ్చిన డబల్ ఇండ్లను నిర్మించలేదని కమలదళం ఆరోపిస్తుంది ఇప్పటి కట్టిన ఇండ్లను లబ్ధిదారులకు అందజేయకపోవడాన్ని తప్పుపడుతుంది ఈ స్కీమ్ అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడంతో పాటు లబ్ధిదారులకు అర్హత కలిగిన పేదలతో మాట్లాడాలని షెడ్యూల్ రూపొందించుకుంది ఆ ప్రకారం ఈ నెల ఇరవై రెండున హైదరాబాద్ సిటీతో పాటు జిహెచ్ఎంసీ హెచ్ఎండి పరిధిలో ప్రభుత్వం కట్టిన ఇండ్లను పరిశీలించనుంది ఆ తర్వాత ఇరవై నాలుగు జిల్లాలోని ఇండ్లను కూడా విజిట్ చేయనుంది ఈ అంశంపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేలా లబ్ధిదారులకు అందించాలన్న డిమాండ్తో ఈ నెల ఇరవై ఐదున సిటీలోని ఇందిరా పార్క్ దగ్గర భారీ స్థాయిలో ధర్నాకు ప్లాన్ చేస్తుంది పిఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద తెలంగాణకు ఎన్ని నిధులు విడుదలయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు ఖర్చు చేసింది ఎంతమంది లబ్ధిదారులకు అందజేసింది తదితర అంశాలన్నింటినీ ఇందిరా దగ్గర జరిగే ధర్నా సందర్భంగా వెల్లడించాలని అనుకుంటుంది బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులేనని రెండింటి మధ్య ఎలాంటి మెతక వైఖరి లేదనే మెసేజ్ అటు పార్టీ శ్రేణుల్లోకి ఇటు ప్రజల్లో పంపడం కోసం ఈ పోరాట రూపాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ ఈ నెల ఇరవై రెండున రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కీలక సమావేశాన్ని నిర్వహించాలని అనుకుంటుంది రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ సహాయ ఇన్చార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్ర నేతలు పాల్గొనే ఈ సమావేశంలో రోడ్ మ్యాప్తో పాటు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ యాక్టివిటీస్ను ముమ్మరం చేసే వ్యూహంపై చర్చించనున్నారు